मुंबई नगर में गल अंबेडकर राजगृह दाड़ चेसिन दुंडगुलपै चर्य तीसुकोवालनी अट्टी चर्यलनु तीव्रंगा खंडिस्तू मंचिर्याल जिल्ला लक्षिट्टिपेट मंडलं अंबेडकर संघं आध्वर्यंलो आंदोलन चेपट्टारु। निंदितुलनु कठिनंगा शिक्षिंचालनी डिमांड चेशारु। मरी मोन्न एडु तारीख नाडु मुंबईलो राजभवन ध्वंसं चेसिनंदुकु ईरोजु लक्षलपेट मंडल अंबेडकर संघं द्वारा ईरोजु निरसन कार्यक्रम एमआरओ गारिकि इंटि पत्रं जरुगुतुंदि। मरी आ ओक राजगृहान्नि ध्वंसं चेसिनटुवंटि दुंडगुलनु एंटनी वाळ्ळनि शिक्षिंचालि, अलागे अट्रासिटी केसु पेट्टालि। అదే విధంగా మరి ఆ ఒక రాజభవనానికి సెక్యూరిటీ చేయాలనిసువ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం। మరి అదే విధంగా మరి ఈ రోజు ప్రతి ఎక్కడ ఉన్న అంబేద్కర్ ఆస్తులు ఎక్కడ ఉన్న అన్నిటికి గవర్నమెంటే సెక్యూరిటీ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం సో సెక్యూరిటీ చేయాలి, కేంద్ర ప్రభుత్వం సో సెక్యూరిటీగా ఉంచాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముంబైలో మొన్న జరిగినటువంటి రాజభవనంపై దాడిని ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు దళితులు అదే విధంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది। అయితే ఈ దేశంలో జరిగినటువంటి రాజగృహంపై దాడి అనేది కేవలం ఒక రాజగృహం మీదనో ఒక ఇల్లు మీదనో దాడి చేసినట్టు కాదు, ఈ దేశంలో అందరిని పరిపాలించేటి అందరూ కూడా గౌరవించేటటువంటి రాజ్యాంగం మీదనే దాడిగా అందరూ దయచేసి పరిగణించాలి। మరి రాజ్యాంగం మీద దాడి అంటే ఈ ప్రపంచంలో మనం భారతదేశంలో ఉండి ప్రపంచవ్యాప్తంగా గానిండి మన దేశవ్యాప్తంగా గానిండి దళితులు అనుకోండి అంబేద్కర్ వాదులు అనుకోండి స్వేచ్ఛా వాయులు పీల్చి ఇయాల భారతదేశాన్ని మా ప్రపంచంలోనే ఒక గొప్ప మరి ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దుటకు మరి ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి మరి గౌరవనీయులు బాబాసాహెబ్ డాక్టర్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక రాజగృహంపై దాడి అంటే ఇది దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే। అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి మరి పాలకులు మరి వాళ్ళ నిర్లక్ష్యమా లేకపోతే వాళ్ళ యొక్క మండల శాఖ ఆధ్వర్యంలో మొన్న ముంబైలో జరిగినటువంటి అంబేద్కర్ రాజగృహంపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇక ముందు అలాంటి జరగకుండా చూడాలని ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా మరి అంబేద్కర్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నిటికీ రక్షణ కల్పించాలని మనవి చేస్తూ